ధర్మవరంలో కూటమి నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ విషయంలో కమ్యూనికేషన్ లోపం వల్లే మాత్రమే సమస్య వచ్చిందన్నారు. సత్యకుమార్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. మూడు పార్టీలకు చెందిన నేతలంతా కలిసి జిల్లాను అభివృద్ధి చేసుకుంటామని స్పష్టం చేశారు. అయితే నిన్నటి ఘటన దురదృష్టకరమన్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కానీ తెలంగాణలో కూడా జరుగుతున్న పరిణామాల గురించి మనతో మాట్లాడేందుకు టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగిన ఇష్యూ కాదు, లేకపోతే రాష్ట్రం జరుగుతున్న నెయ్యి గురించి కానీ, ముఖ్యంగా నెయ్యి గురించి చూసుకుంటే రాష్ట్రం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. తిరుమల తిరుపతి మనందరం ఎంతో ఆరాధ్యంగా దేవంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కగ్గుర్తి పడ్డారు వైసీపీ నాయకులు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నీకేం చెప్తారు సార్ యువ నాయకునిగా? ఈరోజు చాలా పవిత్రంగా అండి. ఈరోజు మనకు మొత్తం యావత్ భారతదేశం చూసుకున్నామంటే తిరుపతి గుడి అంటే దానికి ఒక పవిత్రత అనేది ఖచ్చితంగా ఉంది. ఒక మనకు ఆంధ్ర వాళ్ళకో సౌత్ ఇండియన్స్కి అనేదే కాదు, నార్త్ నుంచి కూడా తిరుపతికి ఆ రకంగా ఇది వచ్చే పరిస్థితి. అండ్ రెండవది మనము ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ఇప్పుడు క్రిస్టియన్స్కి ఇప్పుడు వాటికన్ సిటీ అనేది ఎంత గొప్ప దీనిగా ఉందో, మక్కా ఏ రకంగా ఉందో ముస్లిమ్స్కి, మనకు తిరుపతి అనేది అంత గొప్పగాను అతి పురాతనమైన గుడి, అతి ఎక్కువ ప్రజలు హిందూస్ అటెండ్ అయ్యే గుడిగా కూడా అది మనకు ప్రసిద్ధి ఉంది. కానీ అట్లాంటి చోట ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు ఉన్న దాంట్లో ఏదన్నా నీకు పైన జరిగే దానిలో లెటర్లో ఫ్రాడ్ జరుగుతుంది, దర్శనాల్లో ఫ్రాడ్ జరుగుతుంది, లేకపోతే షాపుల్లో ఫ్రాడ్ జరుగుతుంది, అన్నిల బాటిల్లో జరుగుతుందని చెప్పి మేము అట్లా ఆలోచన చేసినాం. కానీ ఇంత దారుణానికి ఒడగడతారనేది ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవం చెప్పాలంటే ఒక రాష్ట్రంలోనూ మనం మాత్రమే కాదు, పూర్తి దేశంలోనే అందరూ కూడా నిలబడి ఆంధ్రప్రదేశ్ వైపు, ముఖ్యంగా తిరుపతి వైపు తిరిగి చూసే పరిస్థితి ఈరోజు రావడం, వాస్తవంగా చెప్పాలంటే ఆ స్పాట్లైట్లో ఉండడం వలన ఆంధ్ర వాళ్ళు చాలామంది నిజంగా సిగ్గుపడే పరిస్థితి కనపడుతుంది. దేశవ్యాప్తంగా మన గురించి మాట్లాడుతా అంటే కూడా మనం సిగ్గుపడే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది, ఇంత అన్యాయంగా ఇది జరిగిందా అనే విషయం. అంటే ఇప్పుడు చూసుకుంటే తిరుమల తిరుపతి సిట్ కూడా ఏర్పాటు చేశారు దర్యాప్తు కోసము, మా సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు కూడా, మాకు సుప్రీంకోర్టు దర్యాప్తు కావాలని ఏం తెలియనుంది? సింపుల్ అండి, ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఇచ్చేదో, జనసేన పార్టీ ఇచ్చేది, బీజేపీ పార్టీ ఇచ్చేది కాదు. అది ఏదన్నా ఉన్నా సరే దాని ఆర్గనైజేషన్ దాని ప్రకారంగానే ఏదన్నా వచ్చేది. సో దాంట్లో భాగంగా వచ్చింది, కానీ ఇక్కడెక్కడ మ్యానిపులేటెడో లేకుంటే ఫ్యాబ్రికేటెడో ఏం లేవు. సో సుప్రీంకోర్టు పోనీ ఇంకా పైన తీసుకున్నా కానీ నిజం అనేది బయటికి రావాలి. ఈరోజు ప్రజలు కోరుకుంటారు నిజం అనేది బయటికి రావాలని. నిజం అనేది బయటికి రావాలా, తప్పు జరిగింటే దానికి శిక్ష పడాలి. అంటే దానికి శిక్షార్హులు వాళ్ళు, దానికి ఇద్దరుకు అంత మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి. సో దాని మీద ఆలోచన వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గరకున్నా ఏం దాంట్లో తప్పేముంది, ఏది ఇచ్చినా కానీ ఖచ్చితంగా నిజం బయటపడాలనేది అందరు కోరుకుంటున్నారు. ధర్మవరంలో కూటమి మధ్య విభేదాలు ఉన్నాయంటే కూడా బయట ప్రచారం జరుగుతుంది, నిన్నటి ఘటన కూడా కొద్దిగా అందరికీ కూడా ఆందోళన కలిగించింది. దీనిపై పరిటాల శ్రీరామ్ ఏం క్లారిటీ ఇస్తారు ధర్మవరం ప్రజలకు కానీ, ఇదే మొత్తం ఆంధ్ర రాష్ట్రంగా సంచలనంగా మారింది, శ్రీరామ్ ఏం క్లారిటీ ఇస్తారు? మా దగ్గర ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవండి, గతంలో చాలాసార్లు చెప్పాము ఇప్పుడు చెప్తున్నాం, ఎటువంటి సమస్యలు లేవు. అన్ని రకాలుగాను బాగానే కలిసి మాట్లాడుకుని ఏదైనా సరే ఒక డెసిషన్ మీదనే వెళ్తున్నాము. ఇవి చిన్న చిన్నవి జరుగుతా అంటే మామూలే, ఒక నలుగురు ఒక కుటుంబం అన్నా గట్ట జరుగుతాయి, ఆ రకంగా చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయంటే దానిని కొంచెం ఎలివేట్ అయిపోయి ఎలివేట్ చేసి దానిని బయట చూపించడం వలన ఏదో జరిగిపోతుంది ఇక్కడ అనే ఒక ఫీలింగ్ అనేది కలిగే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ ఏమీ లేవు. నిన్న జరిగింది కూడా నిన్న జనరల్గా మాట్లాడడానికి వెళ్ళి పొరపాటు ఏదైనా గొడవ జరుగుతుందేమో అని భయంతో పోలీసులు అక్కడ ముందే ఉండడము, వీళ్ళని అడ్డుకిచ్చడం వలన అది ఇష్యూ వేరే రకంగా టర్న్ అయిపోయి ఫ్లేరప్ అయింది తప్ప వేరే రకంగా అదేది మినిస్టర్ గారితో మాట్లాడడానికి మొత్తం ఎవరైనా సరే వెళ్ళింది అక్కడికి. జనరల్ కూర్చొని మామూలుగా ఎట్లా వచ్చిన ప్రతిసారి వెళ్తారు, ఏదో కొత్తగా ఏమి వెళ్ళట్లా. పోలీసులకు వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా, ఏదో ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయి, దాని ప్రకారం ఇది చేసుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఆపడం వలన చిన్న కొద్దిపాటి అదేదో ఫ్లేరప్ అవ్వడం ఇష్యూ జరిగింది తప్ప దీంట్లో వేరేది ఏమీ ఆ ఉద్దేశము లేదు, ఇంకోటి లేదు. రెండోది సత్యకుమార్ గారిని ఈరోజు శ్రీరామ్ అనే వ్యక్తి ఎంత అభిమానిస్తాడో ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అంతా కూడా అంతకంటే ఎక్కువ అభిమానిస్తారు ఆయన్ని. సో ఆయన మీద ఆ గౌరవం కానీ అభిమానం కానీ పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ ఉంది. సో ఆయన మీద గొడవ చేయడము లేదంటే ఆయన అవమానపరచడం అనేది ఎటు రకంగానే ఉంది. అంటే మున్సిపల్ కమిషన్ విషయంలో ఏంటి టీడీపీ కానీ జనసేనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ కూడా బయట ప్రశ్నలు వస్తున్నాయి. అంటే గతంలో మూడేళ్ళ తర్వాత ఎవరికి పోస్టింగ్ సమానంగా ఇవ్వరు, కానీ ఎందుకు తీసుకొచ్చారు? బీజేపీ తీసుకొచ్చారా, మా తాత్కాలిక వచ్చాడా? బేసిక్గా టీడీపీకి జనసేనకంటూ ఎటువంటి ఇష్యూస్ ఉండవండి, ఎందుకంటే ఇక్కడ మాకేం బిజినెస్లు లేవు, లేకుంటే వాళ్ళతో రోజు మాకు పనులు ఉండవు. మేము పనులు చేయించుకుంది లేదు, మేము పోగొట్టుకుంది ఏం లేదు కమిషనర్తో. ఇక్కడ మేజర్గా ప్రజలకు ఇబ్బంది ఉంది. ప్రజలకు గతంలో వాళ్ళు చేసినప్పుడు ఈ బిల్డింగ్ దీనిలలోనూ రకరకాల దీనిలలో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు దాంట్లో ఎమ్మెల్యే ప్రెజర్ అంటారో గవర్నమెంట్ ప్రెజర్ అంటారో రకరకాల వాళ్ళు జస్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చుకున్నప్పటికీ, బట్ స్టిల్ ఒక ఇష్యూ అనేది జరిగింది, ఇక్కడ ఒక సమస్య అనేది జరిగింది.
ఆ సమస్య జరిగినప్పుడు ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇంకో మంచివాడిని తీసుకురండి అని చెప్పి అడగడం జరిగింది. జనసేన తరఫు నుంచి కావచ్చు, తెలుగుదేశం తరఫు నుంచి కావచ్చు. అది జనరల్ ట్రాన్స్ఫర్స్లో బై మిస్టేక్గా అది పడిపోవడం జరిగింది. ఇక్కడ పడ్డం వలన అది అక్కడిక్కడికి పడ్డము, దాన్ని మళ్ళీ వరదలు రావడము, మధ్యలో వరదలు రావడం వల్ల మొత్తం విజయవాడలో యంత్రాంగం అంతా కూడా హెడ్ క్వార్టర్లో మొత్తం అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, దాని నుంచి డిలే అవుతూ వచ్చింది. డిలే అవ్వడం వలన కొంచెము ఇది రకరకాల మాటలకి అది తావుదీసింది తప్ప వేరే రకంగా ఏం లేదు. సత్యకుమార్ గారికి ఇష్యూ గురించి చెప్పడం జరిగింది. ప్రజలకు మీకు ప్రజలకు ఇష్టం లేని పని నేను కూడా చేయను అంటూనే ఆయన కూడా చాలా స్పష్టంగా దాని గురించి క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఫైనల్గా చెప్పండి, పైటల శ్రీరామ్కు రాష్ట్రం అంతా ఆసక్తిగా చూస్తున్నారు, ఏం పదవి వస్తుంది. గత మూడు నుంచి చర్చ పెద్ద నడుస్తుంది. ఇది శ్రీరామ్కి ఏదో ఒకటి మా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో కోరుకుంటున్నారు, మా శ్రీరామ్ కావాలండి. ఏం ఆశిస్తారు ప్రజలు? ప్రజలతో చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగింది ఒకటి అండి, ప్రజలతో అంటే ప్రజలకు సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు తీర్చే సపోర్ట్ చేయండి చాలు అని మేము అడిగినాము. ఖచ్చితంగా దాని ప్రకారమే ఏదో తగ్గట్టుగానే పైనుంచి పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. దాన్ని మనం వెయిట్ చేసి చూడాలా. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది. సో వాళ్ళ డెసిషన్ వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళు ఆ మంచికి ఆలోచన చేస్తారని అనుకుంటున్నాం. ప్రజలకు అందుబాటులో పని ఏదైనా సరే, వాళ్ళకి చేసే పని ఏదైనా సరే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉంటే చాలు అనుకుంటాం. మీ అభిమానికి ఏం చెప్తారు? ఎందుకంటే అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఏం పదవి వస్తుందని వాళ్ళకి ఏం చెప్తారు? దాంట్లో చెప్పేది వెయిట్ చేస్తారు కానీ చూద్దాం. ఎందుకంటే ఈక్వేషన్స్ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మేము కాన్స్టిట్యున్సీలోనే తలకిందలు అవుతా అంటాము. అట్లాంటిది పైన వాళ్ళు స్టేట్ వైడ్ చేయాలంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. చూద్దాం వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా ఏదైనా చేయాల్సిందే. టక్కని మనం కూడా దానిలో తప్పు పడ్డానికి ఉండదు. సో అది ఏదైనా సరే డెసిషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు మంచి డెసిషనే తీసుకుంటారు, మాకు మంచి జరిగేటట్టుగా తీసుకుంటారని ఆశిస్తాం. ఇటువంటి కూటమిలో, ధర్మవరం కూటమిలో ఎటువంటి విభేదాలు కేవలం చిన్న చిన్న పొరపాట్లు తప్ప మీ బయట పెద్దగా ఏ విభేదాలు ఏమీ లేవు. ఖచ్చితంగా సత్యకుమార్ గారికి ధర్మ పరిస్థితి గురించి తెలుసు కాబట్టి ఆయన దీనికి తగ్గ పరిష్కారం కూడా చూపిస్తారంటూ కూడా, ఇంకోటి నా పదవి గురించి కూడా టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా ఆలోచిస్తున్నట్టు కూడా శ్రీరామ్ గంటా పథకం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కూడా బిగ్ టీవీ ధర్మవరం.